రామోస్ టీవీ స్పెషల్ స్టోరీ. సేవ చేయడంలో ఆయన రూటే సెపరేటు. పేదవారికి, సహాయార్థకులకు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సేవలను అందిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావించి సామాజిక సేవ చేయాలని నార్పల మండలం బొందలవాడ శివకృష్ణ తన శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లోకంలో కొంతమంది భగవంతుణ్ణి ఆరాధిస్తూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. సమాజంలో ఉంటూనే సాటివారి గురించి ఏమీ పడనట్టు వ్యవహరిస్తారు. నిరంతరం ధ్యానంలో మునిగిపోతుంటారు. తోటివారు ఆపదలో ఉన్నా తనకు సంబంధం లేని వాళ్ళంతా ఆపర కుబేరులు కాదు, లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాల్లో లేరు, పెద్ద పెద్ద కంపెనీల తోడ్పాటు అంతకన్నా లేదు. అయితేనేం పరులకు సేవ చేయడానికి ఆస్తులు అంతస్తులు అక్కర్లేదని స్పందించే గుణం ఉంటే చాలు అని నిరూపిస్తూ సొంత లాభం కొంత మానుకొని సేవలు చేస్తూ ప్రేమను పంచుతూ తోటివారికి ఎలా సాయపడవచ్చో చేసి చూపిస్తున్న పరోపకారమే లక్ష్యంగా శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ బొందలవాడ శివకృష్ణ స్ఫూర్తిగా నిలుస్తూ పరులకు సేవ చేయడానికి ప్రేమను పంచుతూ తోటివారికి ఎలా సాయపడొచ్చో చేసి చూపిస్తున్నారు శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శివకృష్ణ. నెల జీతాల్లో కొంత వేచించి శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ చేస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. తమ పనులు చేసుకుంటూనే వీలైతే కొంత సమయమైనా సామాజిక సేవ చేయడానికి వేచిస్తున్నారు. ఆయన తన నెలవారి జీతాల్లో కొంత వేచించి సుమారు 100 మంది ఆకలిని ఈ ట్రస్ట్ ద్వారా తీరుస్తున్నారు. కాలేజీ ఫీజు చెల్లించారు. నిరుపేద చిన్నారుల చదువుకి చేయూతనిస్తూ సహాయం చేసి చదువు మధ్యలో ఆపేసిన చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. ఉద్యోగరీత్యా నేను అమెరికాలో ఉంటాను. సో అమెరికాలోనే జాబ్ చేస్తున్నాను. నేను బొందలవాడ నార్పల మండలం మా ఊరు. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ ఎలక్షన్ కోసం ఓటు వేయడానికి ప్రత్యేకంగా ఓటు వేయడానికి వచ్చాను. ఈ టర్మ్ అభివృద్ధి లేదు స్టేట్, సో చాలా చతికబడిపోయింది, మేమంతా కలిసి రావాలి అని చెప్పి అనే ఉద్దేశంతో వచ్చాను. అలాగే సో మాకు ట్రస్ట్ ఉంది ఇక్కడ నార్పల మండలంలో. సో నేను వెళ్ళి ట్రస్ట్ పిల్లలందరినీ కలవాలి. ఈసారి మేమేంటంటే ఫలితాలు కూడా బాగా సాధించాము. ట్రస్ట్ పిల్లలు బాగా 20-30 సీట్లు సాధించినారు, ఫ్రీ సీట్లు. అండ్ మనము దత్తత కూడా తీసుకున్నాం. ఆల్మోస్ట్ 30 మంది పిల్లల్ని దత్తత చదివించుకుంటున్నాం. వాళ్ళందరినీ ఒకసారి కలిసి ఒకసారి అందరినీ మీట్ అయినట్లుంటుంది, ప్లస్ వాళ్ళ ప్రోగ్రెస్ కూడా తెలుసుకున్నట్లుంటుంది. టీచర్స్తో మాట్లాడదాము, పేరెంట్స్తో మాట్లాడదాము, కొంచెం మోటివేట్ చేద్దామని వచ్చాను. సో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మంచి ఫలితాలు సాధించినారు పిల్లలు. ఫ్రీ సీట్లు కానీ, నవోదయ, ఏపీఆర్ఎస్ వాటిలో సీట్లు కానిస్తున్నారు. రిజల్ట్స్ కూడా బాగున్నాయి పిల్లలకి. 480కి 7-8 తరగతి పిల్లలకి 400 పైసలకి మార్కులు వచ్చిన పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా చాలా వీక్ ఉండినారు ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి మేము కొంచెం బిల్డ్ చేయడం వల్ల బాగానే గ్రో అవుతున్నారు పిల్లలంతా. ఇంకా గ్రో అవ్వాలి, మేము దాని మీద కొంచెం ఫోకస్ చేస్తాము. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలుగా కొనసాగిస్తాము. మనమే ఓన్గా ఆఫీస్ కట్టి, ట్రస్ట్ ఆఫీస్ కట్టి ట్రైనింగ్స్ త్రూ అవుట్ ద ఇయర్ ట్రైనింగ్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము. లైక్ గ్రూప్స్ కానీ, ఏపీఆర్ఎస్ కానీ, సాఫ్ట్వేర్ కోచింగ్ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తాం. ఈ నెక్స్ట్ ఇయర్లోపు ఫుల్లీ ఆపరేషన్లోకి వచ్చేస్తాయి అన్నీ. సో ఇటువంటి ఇంకా ఇదే కాక ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. గర్భవతులకు భోజనాలు 5-6 ఏళ్ళ నుంచి, ఫ్రీ వాటర్, ఈ వాటర్ ఇచ్చాము సమ్మర్లో ఫ్రీగా బస్ స్టాండ్లో. ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పిల్లలు ఎవరైనా బ్యాక్వర్డ్ ఉంటే వాళ్ళకి పుష్ చేస్తున్నాం. ఏదైనా ఫైనాన్షియల్ కానీ, ఇంకొక ఏదైనా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మన ట్రస్ట్ నుంచి చూపిస్తున్నాము. ఎవరికైనా ఏదైనా ఉంటే ఆర్థిక సాయం చేస్తున్నాం. చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, రికార్డెడ్ అండ్ అన్రికార్డెడ్. సో అదేనా, ఎందుకంటే మేమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. సో మనమంతా ఈ బాధలు చూసినాం కాబట్టి మనం కూడా ముందు నుంచి అలవర్చుకున్నాం. ఇది ఇప్పుడే కాదు, మనం బీటెక్ నుంచి మేము సేవా కార్యక్రమాలు, అప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేకపోయినా ఎవరికైనా వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, చూపించడం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళము. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఫైనాన్షియల్లీ నేను స్ట్రాంగ్ అయ్యాను. సో ఏంటంటే మనం ఈ కష్టాలు చూసినాం కాబట్టి సేమ్ మనం కూడా ఎవరైనా కష్టపడతాంటే చూడలేము. సో సాయం చేసుకుంటూ వస్తున్నాం. మెయిన్ ఏంటంటే ఈ రూరల్ లెవెల్లో ఏమవుతుందంటే ఎవరు మోటివేట్ చేయక ఈ పిల్లలు అక్కడే చదువు ఆపేయడం కానీ అలా అయిపోతుంది అనమాట చాలామంది. సో అలా కాకోకుండా మనం పుష్ చేయాలి కొంతవరకు.
మనకు సాధ్యమైనంత వరకు చేయాలి అని ఈ లోకల్ యూత్ సాయంతో కొంచెం చేస్తూ ఉన్నాం. మన ఎడ్యుకేషన్ మోటివేషన్ అవి చాలా థింగ్స్ చేస్తూ ఉన్నాం. మెయిన్ ఎయిమ్ ఏంటంటే అందరి పిల్లల్ని గ్రో చేయాలి, వాళ్ళు చదువుకునేదానికి సహాయం చేయాలి, వాళ్ళని కొంచెం ఉన్నత స్థాయిలో చూడాలి అనేది మేము ఎలా అయితే వచ్చినామో మాకు ఎలాగైతే గైడెన్స్ దొరికిందో అలాగ వాళ్ళకు కూడా గైడెన్స్ చేయాలి. పాపం వాళ్ళకి తెలియదు పిల్లల పేరెంట్స్కి తెలియదు ఏం చేయాలి ఏంటని అలా అది మెయిన్ మోటివ్ అని. ఈ ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం లేవు, మా ట్రస్ట్ సంబంధించిన ఆఫీస్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అదే చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నాము. ఈ నేను వెళ్ళే లోపల స్టార్ట్ చేసి వెళ్తాను. ఒక 4 to 6 months ఆపరేషన్ లేపిస్తుంది మన ట్రస్ట్ ఆఫీస్. ఈ మంత్ లాస్ట్కి వెళ్తాను, తర్వాత మళ్ళీ ఆగస్టులో వస్తాను. ఎవ్రీ 3-4 months రావాలనే ప్లాన్ ఉంది ఇక మీద. యా ఎందుకంటే అక్కడికి వెళ్ళి మేము జాబ్ చేసుకుంటేనే ఇవన్నీ చేయగలం. ఇక్కడుండి మేము జనాల మీద పడి ఇది చేయలేము కదా. అక్కడికి వెళ్ళాలి, జాబ్ చేసుకోవాలి, ఆ డబ్బులతోనే మేము ఇక్కడ ఖర్చు పెట్టాలి. అదనమాట మోటివ్. ఈసారి ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ని కూడా మోటివేట్ చేసి తీసుకొస్తున్నది దీంట్లోకి, ఇంకా విస్తరించాలని. ఇంకా మొత్తం మండలవ్యాప్తంగా కుదిరితే ఇంకొక మండలంలో కూడా ఎక్స్టెండ్ చేద్దామని చూస్తున్నాం. బుక్రాయ సముద్రం కానీ పుట్లూరు కానీ అట్లా కూడా ప్లాన్ చేస్తున్నాం. సోఫార్ ఇప్పటి వరకు అయితే సొంత ఖర్చులతోనే చేస్తున్నా. చాలా మంది ఏంటంటే నాకు ఏదో ఫండ్స్ వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అని చూస్తున్నాను. చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు కానీ సోఫార్ అయితే సొంత ఖర్చులతోనే చేస్తున్నాను. ఇక మీద ఫ్రెండ్స్ సహకారం కూడా తీసుకుంటా ఫ్యూచర్లో, ఎందుకంటే ఎక్స్టెండ్ చేయాలి కదా దీన్ని. ఇప్పుడు 30 మంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఇంకా 20-25 మంది జాయిన్ అయ్యేది ఎట్లా ఉన్నారు, నేను ఒక్కనే చేయలేను కదా. కొంచెం ఫ్రెండ్స్, మా బ్రదర్స్, ఇంకొకటి నా వెల్విషర్స్ సపోర్ట్ తీసుకున్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది హెల్ప్ చేస్తారు. సోఫార్ అయితే నేనే స్టాప్ చేస్తున్నా వద్దులే, నా క్యాపబిలిటీ ఉంది అని. నా కెపాసిటీకి తగ్గిపోతే నేను ఫ్రెండ్స్ సహకారం తీసుకుంటాను. కాబట్టి ఇది ఆపను, ట్రస్ట్ థింగ్స్ మాత్రం ఆగం. అది ఎందుకంటే ఇంతవరకు ఏంటంటే నా క్యాపబిలిటీలోనే పోతున్నా, అంటే నాకు ఎంత కెపాసిటీ ఉంటే అదే చేస్తున్నాను. కొంచెం ఇదంతా చూసిన తర్వాత, ఈ రిజల్ట్స్ అంతా చూసిన తర్వాత కొంచెం ఎక్స్టెండ్ చేయాలని ప్లాన్ ఉంది. అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా చేస్తున్నాను. డిగ్రీ ఇంటర్ చెప్పాను కదా, అన్రికార్డ్ డిగ్రీ ఇంటర్ బీటెక్ ఉన్న పిల్లలకు కూడా మేము సాయం చేస్తున్నాం. ఏదైనా ఆర్థికంగా కానీ ఏదైనా అవసరమైతే సాయం చేస్తున్నాము. అది నెక్స్ట్ లెవెల్లో, నెక్స్ట్ కొంచెం ట్రస్ట్ ఆఫీస్ అంతా పెట్టిన తర్వాత కొంచెం రికార్డెడ్గా చేస్తాం, అది కూడా చేస్తాం. ఒకటే ఆన్సర్, మనము ఈ కష్టాలన్నీ చూసినాం కాబట్టి ఇటువంటి కష్టాలు ఎవరైనా పడితే మనం సాయం చేయాలా అనేది. ఇంకా ఇంకొక విధంగా వస్తే, యా డెఫినెట్గా ఇప్పుడు నాకు మంచి పేరు తెచ్చుకోవాలనే ఇది ఉంటుంది కదా. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకొకటి లేదు, ఒకటే మంచి పేరు తెచ్చుకోవాలి, నేను కూడా అభివృద్ధి కావాలి అనే. తప్పేం లేదు కదా, ఇట్లా మనము 10 మందికి సాయం చేసి గ్రో కావడంలో ఏం తప్పు ఉంది? చెప్తా ఉంటారు మా వాళ్ళే ఇప్పుడు బయట లేదంటే ఇవన్నీ చేయడానికి ఏదో పొలిటికల్ అవి ఇవి అంటుంటారు. తప్పేముంది పొలిటికల్గా ఆశించుకోవడం కూడా? పొలిటికల్గా కానీ నేను గ్రో కావాలి, మంచి పేరు రావాలని ఆశించడం తప్పు కాదు కదా. ఎందుకంటే 10 మందికి నా డబ్బులు పెట్టే సాయం చేస్తాను కదా. నేను పొలిటికల్లోకి రావాలనుకుంటున్నానంటే నేను ఆల్రెడీ పొలిటికల్లోనే ఉన్నా, 15-16 ఏళ్ళ నుంచి పొలిటికల్లో ఉన్నా. అది వేరు, సర్వీస్ వేరు. సర్వీస్ వేరు. ఇప్పుడు నేను 16 ఏళ్ళ నుంచి పొలిటికల్లో ఉన్నా, మధ్య 3-4 ఏళ్ళు యాక్టివ్గా లేను, కానీ నా సర్వీస్ నడుస్తుంది. సర్వీస్ అయితే నడుస్తుంది. మెయిన్ ఏంటంటే మెయిన్ నా ప్రయారిటీ సర్వీస్. ఇక పొలిటికల్ గుడ్ నేమ్ అవి ఇంకా నడుస్తూనే ఉంటాయి. అది యా డెఫినెట్గా ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది. నాకు ప్యాషన్ ఉంది కాబట్టి దాంట్లో తప్పేముంది, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను.